నేడు జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్నూరు కాపులు ముఖ్యంగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారని, ప్రకృతి వైపరీత్యాలతో ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు పంటలు సరిగ్గా పండక చీడపీడల బారిన పడి మా బతుకులు అగమ్య గోచరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క చేసిన అప్పులను తీర్చలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. నేడు ఉపాధి లేక ఉన్న వ్యవసాయ భూములను అమ్ముకొని కూలీలుగా మారిపోతున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తెలంగాణ జిల్లా లోపల మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి మెమరాండం సమర్పించడం జరిగింది. బీసీలలో ఎన్నో కులాలు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ జీవనోపాధి కలిగిన పనులు ఉండడం వల్ల గౌడ సంఘం వాళ్ళు వాళ్ళ గీతా కార్మికులు కార్మికులుగా రజకులు రజకులుగా ఈ విధంగా వాళ్ళకు వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. కేవలం మున్నూరు కాపులు మాత్రం వ్యవసాయం దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వ్యవసాయం సరిగా పండక అప్పుల పాలై పిల్లలు వాళ్ళ బతున్నాయి అని చెప్పి రాష్ట్ర మున్నూరు కాపు సంఘం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రభుత్వానికి మున్నూరు కాపు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెమరాండం సమర్పించడం జరిగింది. మున్నూరు కాపు కార్పొరేషన్ 1000 కోట్లతో మున్నూరు కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి మున్నూరు కాపును ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండం సమర్పించారు.